కార్యకర్తల నమోదు కార్యక్రమంలో అత్యధికంగా జరిగిన కార్యకర్తలను అభినందించడం, ఈ రెండు రోజులు జరిగిన కార్యక్రమాలు. అలాగే ఆయన గత నిర్ణయాలకు కాకినాడలో వచ్చి డిబిసి విషయంలో కానీ ఎస్సీజెడ్ విషయంలో కానీ ఆయన చేసిన పోరాటాలు, దానివల్ల అక్కడ అరెస్ట్ అయిన 60 మందిని విడిపించడం జరిగింది. మళ్ళీ ఆ కార్యక్రమాలు ముందుకు వెళ్తుంటే దానిపైన కేబినెట్ మీటింగ్లో జరిగిన కార్యక్రమాలపైన ఇవాళ మీ అందరికి కూడా పార్టీ స్టాండు మా ఆలోచన చెప్పడానికి ఇవాళ మా అందరికీ ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్లు బంద్ చేసేసి నిన్న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో తూతూ మంత్రంగా ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టే విధంగా 2160 ఎకరాలు ఎస్సీజెడ్ భూములు రైతాంగం దగ్గర నుంచి తీసుకుంటాం, 9 గ్రామాలకి దీని ద్వారా మేలు జరుగుతుందనే విషయం మరి రాష్ట్రపతికి నిన్న ప్రకటన చేశారు. ఒక్కసారి ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఎంతో గర్వపడుతున్నాం. ఎస్సీజెడ్ భూముల గురించి, అక్కడ జరిగిన అవతవకల గురించి, అక్కడ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి వారిపైన అనేక దాడులు చేసి ఏ విధంగా రాజశేఖర గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిస్టమేటిక్గా ఈ దోపిడీ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో దానికి పోరాటం చేసిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. స్థానిక నానాజీ గారు ఈ విషయంపైన ఎప్పుడు కూడా పార్టీకి సమాచారం అందిస్తూనే ఉన్నారు. ఈ భూములు వెనక పెద్ద పెద్ద నాయకుల హస్తాలు, వాళ్ళ వాటాలు, వీటిపైన ప్రజలకి ఏమాత్రం కూడా మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయడం లేదని దానిపైన అప్పటి నుంచి కూడా మేము పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. ముందుగా 8450 ఎకరాలు అన్నారు, దాన్ని కాస్త 10,000 ఎకరాలకి పెంచారు. 10,000 ఎకరాల్లోంచి ఈ రోజున మళ్ళీ 2160 ఎకరాలు తిరిగి రైతులకు ఇస్తామన్నమాట ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. ఆ రోజు మీరు తీసుకున్న భూముల విలువ ప్రభుత్వం నుంచి చెల్లించింది కేవలం, ముందుగా ఏమో 2 లక్షలు అన్నారు, దాని తర్వాత పెంచి 3 లక్షలు చేశారు. టోటల్గా రైతుకి ఆ రోజున నష్టపరిహారం 5 లక్షల రూపాయలు పర్ ఎకరం. మరి ఈ రోజున ఏ విధంగా ప్రభుత్వం కేవలం ఇంకో 5 లక్షలు ఇచ్చి మరొకసారి చేతులు దులుపుకునే కార్యక్రమం పడుతుందో విషయం, ఈ ఫార్మస్యూటికల్ కంపెనీ ఇక్కడ స్థాపించినప్పటి నుంచి అక్కడ ఎంతో ఆందోళనతో ప్రజానీకం పదే పదే మాకు ఇక్కడ మా భవిష్యత్తు కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసమే పోరాడుతున్నాం, ఈ ఉద్యమం దానికోసమే తప్ప ఇక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో కాదు, ఇంకెవరినో ఇబ్బంది పెట్టాలని కాదని ఎప్పటికీ కూడా పర్యావరణాన్ని ఖాతరు చేయకుండా ఈ ప్రభుత్వం అనుమతులు ఇచ్చుకుంటూ ముందుకు సాగింది. ఇంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఈ రాష్ట్ర మంత్రి, జిల్లా నుంచి ఉన్న మంత్రి కేబినెట్ సమావేశంలో ఒక కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారంట. నెల నుంచి ఏం చేశారండి మీరు? 45 రోజులు మరి రైతుల పాపం జైల్లో ఉంటే ఏమైపోయింది మీ కేబినెట్ సబ్ కమిటీ? ఎందుకు చేయలేదు? ఎందుకు ప్రభుత్వం తరఫున మీరు వచ్చి ఈ రైతాంగానికి మీరు అండగా నిలబడలేదు? ఎంత మోసం చేస్తున్నారు అర్థం కావాలి. 21 ఫిబ్రవరి ఈ సంస్థ ఆరోబిందో సంస్థ 51% జిఎంఆర్ కాకినాడ ఎస్సీజెడ్ లో కొనుగోలు చేసింది, దానికి ప్రభుత్వం నుంచి ఆమోదం తెలిపారు. కాబట్టి అవగానే హడావిడిగా రాత్రి ఏర్పాటు, ఈ భూములు విషయంలో ఎవ్వరు కూడా ఇంకా చేయకూడదు, జరిగిపోతే వాళ్ళు దోచుకునేదా దోచుకోవచ్చు అనే ప్రణాళిక బద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తోంది. ఆ రోజు మీకున్న ఆలోచన 75% స్థానికంగా మీరు ఉపాధి కల్పిస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, దేనికోసం అండి? మీరు ఇచ్చిన మాట ఏంటి ఆ రోజున? దివీస్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఇక్కడ జరగకూడదు, ఇక్కడ స్థాపించకూడదు, ఇది చంద్రబాబు నాయుడు అన్నారు మీరు.
ఈ రోజున ఏ విధంగా మీకు దీని ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకి మీ దగ్గర ఉన్న అనుచరులకి ఈ ఆరోబిందో రియాలిటీతో ఏం సంబంధం? ఈ కాకినాడ ఏసీ కొనుగోలులో మీ పాత్ర ఏంటి? ఎందుకు ఈ విధంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజల్ని మీరు అన్యాయానికి గురి చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఫస్ట్ నుంచి కూడా మా డిమాండ్ ఒకటే, కాలుష్యం అన్నప్పుడు సముద్రంలో కలిపేస్తారంటే కాలుష్యం కాదండి. ప్రాంతంలో అనేక అంశాలపైన ప్రజల్లో ఆందోళన ఉంది, భయభ్రాంతులు అయ్యారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు. మీకు ఆలోచన లేదు, మీ దోపిడీ చాలా విపరీతంగా జరిగిపోయింది లక్షల కోట్లకి. ప్రజల గురించి పట్టించుకునే మనుషులు ఈరోజు లేరు. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి పోరాటం చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం మీరు కొన్ని రోజులు ఎవరైనా మభ్యపెట్టచ్చేమో కానీ ఈ వివరాలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో తెలిసిన తర్వాత ప్రజలకే అర్థమవుతుంది దీని వెనకాల ఎంత కుట్ర ఉందో. రాబోయే రోజుల్లో ఈ విధంగానే జనసేన పార్టీ తరఫున మా నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దివీస్ ఫార్మస్యూటికల్ కంపెనీ స్థాపన కోసం వీళ్ళు చేస్తున్న కుట్రని ఖచ్చితంగా మీకు ఆధారాలతో సహా బయటపెడతాం. ఏ విధంగా ఎస్సీజెడ్ తారుమారు చేసేసి హడావిడిగా 51% వీళ్ళు కొనుగోలు చేయగలిగారు చెప్పండి. ఇది ఎట్లా ఉందంటే నిన్న మొన్న ఈ 4 విడతలు పంచాయతీ ఎన్నికలు చూశారు, ఏ విధంగా ప్రభుత్వం ఇన్ని ప్రలోభాలకు గురి చేసి దాడులు చేసి స్వయాన మంత్రులు శాసనసభ్యులు నియోజకవర్గాల్లో ఉన్న గ్రామ పంచాయతీలు పోయి కూర్చుని విలేజ్ వాలంటీర్లు ఉపయోగించుకుని కావాలని మా పార్టీకి ఇంత బలం ఉంది, మేము ప్రతి ఎలక్షన్ను ఈ విధంగానే గెలుస్తాం, ఇంకే రాజకీయ వ్యవస్థ ఉండకూడదు అనే ప్రయత్నం ఏదో చేశారో దానికి మళ్ళీ సంబరాలు ఉంటే ప్రజల్లో ఉండాలి కదండి. ఇంత అద్భుతమైన ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నామని కోర్టులో గెలిచినవాడు ఇంటికి వచ్చినాక ఏడుస్తాడంట, ఓడిపోయినవాడు కోర్టులో ఏడుస్తాడు కానీ గెలిచినవాడు మాత్రం ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. అదే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని మీరు పరిరక్షించే విధంగా మీరు పరిపాలించుంటే ఈ విధంగా మీకు భయం రాదు. ఎందుకు మీరు హడావిడిగా నిన్న రాత్రి ఈబీసీ కింద మీకు మహిళలకి 15,000 రూపాయలు ప్రకటించారండి? మొన్న స్థానిక సంస్థల్లో ఈ ప్రభుత్వానికి చెంప చెల్లుమనే విధంగా నిలబడాలని మహిళలే ముందుకు వచ్చి నిలబడారు. వాళ్ళే ప్రతి గడప తొక్కి అందరినీ ప్రోత్సహించి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మనమే అడ్డుగా నిలబడగలుగుతాం. మొగాలు నిలబడలేకపోతారు, ఎందుకంటే వీళ్ళు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఉద్దేశంతో మహిళలు చాలా గొప్పగా ముందుకు వచ్చారు. దాన్ని గుర్తించిన ఈ ముఖ్యమంత్రి ఈబీసీ రిజర్వేషన్ గురించి మాత్రం మాట్లాడడం లేదు. ఏమైపోయింది ఈబీసీ రిజర్వేషన్? నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? ఎందుకు మీరు 15,000 రూపాయలు ఇచ్చి తాత్కాలికంగా, అది కూడా ఇప్పుడు వచ్చే సంవత్సరం నుంచి మీరు 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఈ రోజున హడావిడిగా ప్రకటన చేశారు? కేవలం ప్రజల్ని ఈ విధంగా మభ్యపెట్టి ఓట్ల కోసం మీరు చేస్తున్న ఈ కార్యక్రమం, నిజంగానే భాగ్యాల కోసం మీరు మంచి నిర్ణయం తీసుకుంటే ఈబీసీ రిజర్వేషన్ మీద నిర్ణయం తీసుకోండి. దాన్ని పక్కన పెట్టేశారు చాలా కన్వీనియంట్గా. స్థానికంగా నేను 4 రోజుల నుంచి పర్యటన చేస్తున్నాను, ప్రతి గ్రామంలో కూడా ఎంతో చైతన్యం వచ్చిందండి. మహిళా మనులు అద్భుతంగా మా పైన దాడులు చేసిన, మమ్మల్ని బెదిరించిన, మందు గ్రామాల్లో విపరీతంగా పంచిన, డబ్బులు పంచిన, మేము నిజాయితీగా 50,000, 30,000, 60,000 రూపాయలతో మేము ఖర్చు పెట్టుకుని సర్పంచ్కి ఎన్నికయ్యామని గొప్ప చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు, ఒక భరోసా మేరకు ఈ సమాజంలో మార్పు కోసం ఎంతో అద్భుతంగా వీళ్ళందరూ కూడా పనిచేశారు. నిజాయితీగా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికలు జరపండి, దాని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. రీనోటిఫికేషన్ తప్పకుండా ఇవ్వాలి. ప్రభుత్వం ఎస్సీసీ ఇద్దరూ మా మొర వినిపించుకోలేదు కాబట్టి గౌరవ హైకోర్టులో జనసేన పార్టీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నిన్న ఇవాళ కూడా దాని గురించి విచారణ జరుగుతోంది. తప్పకుండా హైకోర్టు వారు వాస్తవాలు తెలుసుకుని క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఏ విధంగా దౌర్జన్యం చేసి గత సంవత్సరం నామినేషన్లు వేయనివ్వలేదో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రధానంగా ఎస్సీజెడ్ విషయంలో, దివీస్ ఫార్మస్యూటికల్ కంపెనీ స్థాపించే విషయంలో,
పర్యావరణానికి ఈ ప్రాంత ప్రజలకి జరుగుతున్న మోసం గురించి, అన్యాయం గురించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఖచ్చితంగా దీని గురించి వ్యతిరేకిస్తుంది, ప్రజల పక్షం నిలబడి పోరాడతామని మీకు మనవి చేసుకుంటున్నాను. ఆ విషయం ప్రస్తావించాం కదండి, పూర్తి వివరాలతో దీని వెనుక ఎవరున్నారు, ఎవరికెంత వాటా ఉంది, ఏ విధంగా వీళ్ళు మార్పు చేయగలిగారు, ఎందుకు చేశారు, ఖచ్చితంగా వివరాలతో సహా ఇంకోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం. దేని గురించి లీగల్గా వేస్తాం, కంపెనీ యాక్ట్ వేరు, ప్రజల పక్షాన మేము పోరాడుతున్నప్పుడు ఇదొక అంశం. కాకినాడ ఎస్ఈజెడ్ ల్యాండ్ల విషయంలో ఖచ్చితంగా మేము పోరాడతాం, అవసరమైతే లీగల్ హెల్ప్ తీసుకుంటాం. ఎస్ఈజెడ్ పార్టీ లేదండి, మీకేమైనా ఇబ్బంద దాని గురించి? అప్పుడు 2010 నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య గురించి ప్రజల్లోకి పర్యటించడం మొదలు పెట్టారు, అప్పటి నుంచి కూడా నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఆ రోజు నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా రైతులు చాలామంది ముందుకొచ్చి అక్కడ ఉన్న పరిస్థితులు గురించి పిటిషన్లు ఇవ్వడం జరిగింది. 2018-19 ఎన్నికల ముందు కూడా ఇక్కడ 2 సార్లు కాకినాడ ఎస్ఈజెడ్ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటించి వారి పైన పూర్తి అవగాహన తీసుకున్నాక పార్టీ పరంగా మేము అందరం కూడా చర్చించుకున్నాం, నిర్ణయం తీసుకున్నాం. ఫ్యాక్టరీకి అనుకూలమా వ్యతిరేకమా, ఏ ఫ్యాక్టరీ గురించి మీరు అనేది అట్లా అట్లా మాట్లాడతారు మీరు? నా స్టాండ్ అది కాదండి, మా పార్టీ స్టాండ్ అది కాదు. ఎస్ఈజెడ్లో ఫ్యాక్టరీలో మా పార్టీ స్టాండ్ కాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.